ఈజిప్ట్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది అక్కడ పిరమిడ్లతో పాటు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కూడా మన దేశంలోని హిందూ ముస్లిం మతాలలాగే అక్కడ నమ్మకాలు గాని ఆచార సాంప్రదాయాలు గాని జీవన శైలి గాని యూనిక్ గా ఉండి డిఫరెంట్ గా ఉంటాయి అలాంటి ఈజిప్ట్ లో ఒక స్పెషాలిటీ ఉన్న ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది ఆ దేవాలయంలో పూజారి వచ్చి దైవపీఠం దగ్గర గుగ్గులం వెలిగించి మంత్రాలు చదువుతున్నప్పుడు ఆ గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి ఇప్పుడు దీని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం ముందుగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కన్సిడర్ చేస్తే ఆలయ ద్వారం ముందు ఒక వేదిక ఉండి అక్కడ దైవపీఠం ఉంటుంది దీని లోపలంతా బౌలుగా ఉండి గ్యాస్ తో ఫిల్ అయి ఉంటుంది అలాగే నేల అడుగు భాగంలో వాటర్ తో ఫిల్ చేసిన ఒక స్పీర్ ఉండి అది గ్యాస్ తో ఫిల్ చేసి ఉన్న బాక్స్ కి పైప్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది పూజారి దైవపీఠం మీద నిప్పులో ధూపం వేసి మంట లేపితే లోపల మెటల్ బాక్స్లో గ్యాస్ వేడెక్కుతుంది వేడెక్కిన గ్యాస్ ఒక్కసారిగా ఎక్స్పాండ్ అవుతుంది నేల అడుగున ఉన్న వాటర్ స్పీర్ లో నీటిపై ఆ ఎక్స్పాండ్ అయిన గ్యాస్ వల్ల ప్రెజర్ ఎక్కువవుతుంది అప్పుడు వాటర్ స్పీర్ నుండి నీరు ఫ్లో అయ్యి పక్కన్న బకెట్ లో పడుతుంది నీటి బరువుకు ఆ బకెట్ కిందకి జారిన కొద్దీ గుడి తలుపులు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేయబడి ఉండటంతో గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి అలాగే దైవపీఠం మీద మంట ఆరిపోయినప్పుడు మెటల్ బాక్స్ లో అప్పటి వరకు ఎక్స్పాండ్ అయి ఉన్న గ్యాస్ సడన్ గా నార్మల్ కండిషన్ రావడంతో వాటర్ స్పీడ్ లో ఉన్న నీటిపై ప్రెజర్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో పడుతుంది దీనివల్ల బకెట్ లో వాటర్ మళ్ళీ వాటర్ స్పీడ్ లకు వెళ్లిపోతుంది దీంతో బకెట్ తేలికవడంతో గుడి తలుపులు వాటంతటవే మూసుకుంటాయి పూజారి ధూపం వెలిగించి మంత్రాలు చదువుతాడు కొంత సమయానికి గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి భక్తులు చూడగలిగేది ఇంత మాత్రమే లోపల ఉండే రహస్యమైన ఏర్పాట్ల గురించి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు ప్రాచీన గ్రీకు మ్యాథమెటిషియన్ మెకానికల్ ఇంజనీర్ అయిన హీరోన్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఈజిప్షియన్ మతాచార్యులు భక్తులను మోసం చేసే ఈ మాయను బట్టబయలు చేశాడు మన దేశంలో అమర్నాథ్లో ఒక గుహలో న్యాచురల్గా మంచుతో శివలింగం తయారవుతుంది ఈ అమర్నాథ యాత్ర చాలా రిస్క్ తో కూడుకున్నప్పటికీ అమర్నాథ టెంపుల్ మన దేశంలో చాలా ఫేమస్ న్యాచురల్ గా మంచుతో శివలింగం తయారవడం వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా అమర్నాథ టెంపుల్ ఎలాంటి జియోగ్రఫికల్ కండిషన్స్ లో ఉందో కన్సిడర్ చేస్తే ఈ టెంపుల్ సముద్ర మట్టం నుంచి 3888 మీటర్ల హైట్ లో ఉంటుంది ఇంత హైట్ లో ఉండటం వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా చల్లగా ఉంటుంది చుట్టూ ఉన్న మంచు కొండల మధ్య శివలింగం తయారయ్యే గుహ కూడా ఉంటుంది ఈ గుహ సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటుంది ఒక్క సమ్మర్లో తప్ప ఇక్కడ అన్ని సీజన్స్లోనూ టెంపరేచర్ మైనస్లో ఉంటే ఒక సమ్మర్లో మాత్రం 1 డిగ్రీ నుంచి 4 డిగ్రీస్ వరకు టెంపరేచర్ నమోదవుతుంది ఈ సీజన్లో ఈ కేవ్కి పైన ఉన్న హిమాలయాల నుండి మంచు కరిగి ఆ వాటర్ రాళ్ల సందులోంచి ఈ గుహకు వస్తుంది ఈ గుహ లోపల 40 మీటర్ల హైట్తో ఉంటుంది ఇంత హైట్ ఉన్న గుహ పైభాగం నుంచి వాటర్ డ్రాప్స్ కిందకి పడి ఫ్రీజ్ అవుతుండటంతో అక్కడ వెర్టికల్గా శివలింగం ఐస్తో తయారవుతుంది గుహ పైనుంచి వాటర్ డ్రాప్స్ పడి ఫ్రీజ్ అయ్యి ఒక షేప్లో రావడాన్ని స్టాలగ్మైట్ ఫార్మేషన్ అంటారు ఇలాంటి స్టాలగ్మైట్స్ మన ఇండియాలో అమర్నాథ్లోనే కాదు స్లోవక్లా ఆస్ట్రియా లాంటి దేశాల్లో కూడా చాలానే ఉన్నాయి ఇక అమర్నాథ్ టెంపుల్లో శివలింగం ఏ సీజన్లో ఫామ్ అవుతుంది అంటే అది మే ఆగస్ట్ మధ్యలో అంటే శ్రావణ మాసంలో ఈ నెలలోనే ఎందుకు తయారవుతుందంటే అక్కడ సమ్మర్ సీజన్ మే నుండి ఆగస్ట్ వరకు ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో టెంపరేచర్ 1 డిగ్రీ నుంచి 4 డిగ్రీస్ వరకు ఉండటంతో వాటర్ కొంచెం కొంచెం కరిగి గుహ పైనుంచి కిందకి పడి ఫ్రీజ్ అయ్యి శివలింగం తయారవుతుంది అందుకనే అమర్నాథ్ యాత్రకు వెళ్లేవాళ్ళు శ్రావణ మాసంలో అంటే మే నుండి ఆగస్ట్ మధ్యలో వెళ్తుంటారు ఆ టైంలోనే శివలింగం తయారై ఉంటుంది ఆ టైంలోనే అక్కడ వెళ్ళడానికి కన్వీనియంట్గా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్.